హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చేశారు సో ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం సో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న షెడ్యూల్ చెప్పేటప్పుడు రెండో విడత అమ్మఒడి కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు సో నెక్స్ట్ ఇయర్ జనవరిలో మనకు రెండో విడత అమ్మఒడి అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే చేశారు సో ఈ వీడియో మాత్రం వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థం అవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు మిస్ కాకుండా అయితే చూడవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఏపీలో చూసుకున్నట్లయితే కనుక అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించిన రెండవ విడత అనేది నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఒకటి మనకు జనవరి ఇరవై ఆరో తారీఖున మనకు లాస్ట్ ఇయర్ అయితే జనవరి ఇరవై ఆరో తారీఖునైతే మనకు ఇచ్చారు సో ఈసారి కూడా మనకు జనవరి ఇరవై ఆరో తారీఖునే అమౌంట్ అనేది రిలీజ్ చేయడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది సో దానికి సంబంధించి గవర్నమెంట్ అయితే కొన్ని రూల్స్ అయితే పాస్ చేసింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే లాస్ట్ టైం ఏం జరిగిందంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంపల్సరీ అటెండెన్స్ అయితే ఉండాలి అని చెప్పి చెప్పారు సో కాకపోతే లాస్ట్ టైం మధ్యలో అనౌన్స్మెంట్ అయితే చేయడంతో చాలామందికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది లేక బ్రేక్ అయితే జరిగాయి ఈసారి మాత్రం మనకు కంపల్సరీ మనకు ఆగస్టు మూడవ తారీఖు నుండి గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఓపెన్ చేస్తారనేసి చెప్పారు కాబట్టి ఆగస్ట్ నుండి డిసెంబర్ ముప్పైవ తారీఖు వరకు అయితే కన్సరేట్ చేసుకోవచ్చు సో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పీరియడ్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎవరైతే అమ్మఒడికి సంబంధించి అమ్మఒడి అమౌంట్ అనేది రావాలి అనుకుంటున్నారో సో ఎవరైతే ఎలిజిబులిటీగా ఉన్నారో వాళ్ళకు మాత్రం కంపల్సరీ మనకు హెచ్ఎం లాగిన్ అనేది ఉంటుంది సో హెచ్ఎం లాగిన్ అంటే హెడ్ మాస్టర్ అనేవారు ప్రతి ఒక్క స్కూల్కి అయితే ఉంటారు సో ఈ హెడ్ మాస్టర్కి ఒక లాగిన్ అయితే ఉంటుంది సో ఈ అతను ఆ లాగిన్లోకి వెళ్ళి ఆయనే సెటప్ అనేది చేయాలి సో ఫలానా స్టూడెంట్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అటెండెన్స్ అయితే ఉందా లేదా సో వాళ్ళు కరెక్ట్గా స్కూల్స్కి కాలేజెస్కి వస్తున్నారా లేదా సో వాళ్ళు అప్రూవ్ అనేది చేస్తేనే మనకు అమ్మఒడికి సంబంధించిన అమౌంట్ అయితే వస్తుందని చెప్పేసి గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసింది సో ఈసారి చాలా స్ట్రిక్ట్గా అయితే మానిటరింగ్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్పారు సో ప్రతి స్కూల్స్లో ర్యాండమ్గా చెకింగ్ అయితే కానివ్వండి స్టూడెంట్స్ వస్తున్నారా లేదా ర్యాండమ్గా చెకింగ్ సో ఇలాంటివి అయితే జరుగుతాయి ప్రతి స్టూడెంట్స్ స్కూల్స్కి కానివ్వండి కాలేజెస్కి కానీ ఇంటర్మీడియట్కి సంబంధించినంత వరకు స్కూల్స్ కానీ కాలేజెస్ కి గానీ కంపల్సరీ వెళ్తేనే ఈ సారి అమ్మఒడి అమౌంట్ అనేది మీకు వస్తుంది సో లాస్ట్ టైం లాగా అయితే ఉండదు సో ఈ సారి మాత్రం చాలా స్ట్రిక్ట్ గా అయితే ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసింది సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనకు ఈ రోజే ఇవ్వడం అయితే జరిగింది అలాగే మనకు మొదటి విడత అమ్మఒడి పెండింగ్ ఉన్న వాళ్లకు కూడా ఇస్తామనేసి చెప్పారు మేబీ ఈ లాక్డౌన్ అయిపోతే దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే రావచ్చు సో కొన్ని డీటెయిల్స్ అయితే హెచ్ఎంకి పంపించారంట సో స్కూల్స్ లేవు కాబట్టి సో కొంచెం డిలే అయితే అవుతుందంటుంది సో దీనికి సంబంధించి గవర్నమెంట్ అయితే ఫైనల్గా అప్డేట్ అయితే ఇవ్వాలి సో ఎవరు ఎన్ని చెప్పినా కూడా గవర్నమెంట్ గా అనౌన్స్మెంట్ చేసేంత వరకు మనం ఏమీ చేయలేము సో ఇది అమ్మఒడికి సంబంధించిన అప్డేటు సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఇక్కడ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ముఖ్యమైన అప్డేట్ మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్